విలువై నది బ్రతుకు కన్నీటి తారలలో. ఏవండి ఏవండి, మూడు రోజులు సరిపడా డ్రస్సు పేస్ట్ బ్రష్ టాబ్లెట్స్ అన్ని పెట్టాను. పని ఒత్తిడిలో పడి టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోదు. మీరు బస్సులో మధ్య సీట్లో కూర్చోవడం మర్చిపోదు. కిటికీ పక్కన కూర్చుని తల పెట్టి అలాగే నిద్రపోకండి. చెప్పింది వింటున్నారా? ఏమే, నేను నిన్నేమడిగానే ఆకలిగా ఉంది అన్నం పెట్టు అంటే పెట్టబెట్టేసరికి ఇక్కడ పెట్టావేంటే? ఓహో, పాలు వేడి చేసి గ్లాస్ లో పోసుకురమ్మంటారా? బాగా మరిగించి నా నెత్తిని పోయి. ఏమే, నిన్ను కట్టుకున్న పాపానికి 25 ఏళ్లుగా నన్ను సతాయిస్తున్నావు కదే. నాకు కావాల్సిందే, మా నాన్న చెప్పాడు ఈ పిల్లని చేసుకోకరా అని, నేనే వినలే. ఇటు చూడు, మా నాన్న గురించి మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నా చెవులు బాగానే వినిపిస్తున్నాయి. బాగా వినపడుతుంది, పోవే లోపలికి. పాలు వేడి పెట్టి తీసుకురమ్మంటే తీసుకొస్తాను. దాని గురించి ఎందుకు కోపడుతున్నారు మీరు? ఈ మట్టి బురతో వేగలేకర్మ. అరే రే, ఇంత మాత్రానికి అలిగి వెళ్ళిపోవాలా? ఆగండి, పాలు తీసుకొస్తున్నాను. శివాని, రామ్మా నాన్న రాలేదా? ఈ అబ్బాయి ఎవరు? ఎవరు? అరే మన శివాని వస్తుంది. రామ్మా బాబు, మీరెవరో చెప్పనేలేదు. మీరు శివానికి ఏమవుతారు? చిన్నాన్న అవుతాను. అయితే నాకు మామ అవుతారు. మామ? బాబు బాబు, ఏంటి చెప్పా పెట్టకుండా ఇంత రాత్రి వేళ వచ్చారు? ఏమిటి విషయం? బాబు జోకులు వద్దు, మీరెవరో చెప్పండి. మామయ్యతో జోక్ చేయకుండా ఎవరితో జోక్ చేస్తాను? శివాని తొందర పడకండి మామయ్య, తన్ను ఎందుకు పిలుస్తారు? నేనే చెప్తాను. ముందు దీన్ని తీసుకోండి, తినండి, చెప్తాను. నేను శివాని ఒకరినొకరు లవ్ చేసుకున్నాం. మెల్లగా మెల్లగా, నాకు ఉద్యోగం సద్యోగం లేదు కదా, అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అది శివాని నాన్నకి, అదే మీ అన్నయ్యకి అస్సలు నచ్చలేదు. అందుకని అందుకని ఇద్దరం పారిపోయి వచ్చేసాం. మా చిన్నాన్న చాలా మంచోడు, ఆయన ఇంటికి వెళ్దాం శివాని చెప్పింది, అందుకే వచ్చేసాం. అలాగా? నా ఇంటికి వచ్చి మంచి పని చేశారు బాబు. మీరేం భయపడకండి, అన్నగారితో నేను పర్సనల్ గా మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తాను బాబు. ఏంటి మామయ్య బాబు బాబు దూరం చేస్తున్నారు? నువ్వు నాకు అల్లుడివే. మా శివాని చేసుకోబోయేవాడు ఎంత అందంగా అచ్చో రాజాలనే ఉన్నాడు. ఏ శివాని, మీ ఇద్దరిది మంచి జోడి. మావయ్యని అత్తయ్యని చూడటానికి వచ్చినందుకు చాలా సంతోషం. అయితే మీ పెళ్లి భోజనం తినే అదృష్టం మాకు లేదులే బాబు. అయ్యో, ఇదొకటి సమయం సందర్భం లేకుండా నువ్వు వెళ్ళి అందరికీ భోజనాలు ఏర్పాటు చేయి. ఏం మనిషి అయ్యా నువ్వు, పిల్లలతో మాట్లాడినవ్వే. మన ఇంటి పిల్లలకు నేను చేయక ఎవరు చేస్తారు? మీరు చెప్తేనే నేను చేస్తానా ఏమిటి? రామ్మా మనం వెళదాం, నువ్వు ఉండలుడు, వంట చేసేస్తాను. అన్నయ్య. చెప్పరా. శివాని వచ్చింది. ఏమంటున్నావురా? అవునన్నయ్య, ఎవరో కుర్రాడితో వచ్చింది. అన్నయ్య అన్నయ్య అన్నయ్య. చెప్పు. మీరేం కంగారు పడకండి, వాళ్ళు పారిపోకుండా నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సింది వాళ్ళనే కాదు, మన గౌరవ మర్యాదలు కూడా. అన్నయ్య నేను నీ తమ్ముడు. అన్నయ్య అది చాలరా, తెల్లారేదాకా వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. తెల్లారేసరికి పుష్పరాజు అక్కడికి వస్తాడు, మిగతా అది నేను నడిపిస్తాను. అమ్మాయి అల్లుడు ఎక్కడా? ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళిద్దరికి పాలు పళ్ళిచ్చి రూమ్ లోకి పంపించాను. అయ్యో, అట్నే ఒక ఊయలిచ్చి పప్పలేకపోయావా? శివరాన్ని నీతో పడుకోబెట్టుకోమన్నాను కదే. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళ కొత్తగా పెళ్ళైంది, కొంచెం అయినా బర్లేదు నీకు? ఏంటి, ఎప్పుడు చూసినా చేయలేకపోతుంది. శివాని నిన్న మంచం మీదకి రానా? రా. అయ్యో, మాటలు వినపడటం లేదు, లోపల ఏం జరుగుతుందో ఏమో. విక్కీ, నేను అటు పక్క రానా? నువ్వు ఇటు పక్కకి రా, నేను మాత్రం అటు వెళ్ళను. బాబు బాబు, కొంచెం బయటకు వస్తావా? మంచి మూడ్లో ఉన్నప్పుడు తలుపు కొడతారండి మామయ్య, ఏమైనా ఉంటే ఉదయాన్నే మాట్లాడుకుందాం. దేవుడా. ఏ బాబాయ్ తప్పుగా అనుకుంటారు. తప్పుగా అనుకోవాలనే కదా అంటున్నాను. అయ్యో, ఈ టైంలో నా కడుపులో గడబడిగా ఉందే.